వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. గోదావరి జిల్లా వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం ఒకెత్తైతే, గోదావరి జిల్లాలో జరిగే శుభకార్యాల్లో పెట్టే ఈ సారే మరొక ఎత్తుగా చెప్పుకుంటూ వస్తుంటారు. ఈ యొక్క గోదావరి జిల్లాలో ఏ శుభకార్యం జరిగినా ఒక పెళ్లి మొదలుకొని అలాగే బిడ్డ సారి వరకు మొత్తం అంతా కూడా ఒక సారి కావచ్చు, అన్నీ కూడా ఆతిథ్యం కూడా ఒక భారీ ఎత్తులో ఉంటుంటాయి. మనం ఇక్కడ చూస్తున్న ఇక్కడ ఉన్న అన్ని రకాల ఐటమ్స్, ఏదో ఇది ఒక కొట్టులోనో ఒక కిరాణా కొట్టులో ఉన్నటువంటి ఐటమ్స్ వస్తువులు అనుకుంటే చాలా పొరపాటే. కానీ ఈ యొక్క కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి కొత్త ఇసుకపల్లి గ్రామంలో ఉన్నటువంటి కొండబాబు రాజు గారు అయితే తమ మనవరాలకి సారిగా ఇవన్నీ పెట్టుకుని వెళ్తున్నారు. సారీ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి, మనతో మాట్లాడేందుకు ఈ యొక్క కొండబాబు రాజు గారు ఉన్నారు, మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఐటమ్స్ దేని నిమిత్తం ఇక్కడ పెట్టారు? మనవరాలు 5 నెలల గర్భిణీ అండి. అత్తవారింటికి పంపడానికి మేము ఈ సారీలు 55 రకాలు ఇంచుమించు 12 రోజుల నుంచి చేస్తున్నాం. 55 రకాలు పెడుతున్నాం. పళ్ళుతో 70 రకాలు, ఫ్రూట్స్ తోటి. నాకు 3 కూతుళ్ళు, పెద్ద కూతురికి ఒకే అమ్మాయి. ఆ అమ్మాయి మాకు మా గారు మనవరాలు, మరి దాన్ని బట్టి మేము పెట్టాలని సరదాగా పెడుతున్నాం. మొత్తం ఇందులో ఎన్ని రకాల పిండి వంటలు, ఎన్ని రోజులు దీన్ని తయారు చేశారు మీరు? దాదాపుగా వీళ్ళు తయారు చేయడానికి ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది? 55 రకాలండి, ఇంచుమించు 10 రోజులు పట్టింది. 10 రోజులు పట్టింది. ఈ రోజుని మనం పంపుతున్నాం అక్కడికి, వారు వచ్చి తీసుకెళ్తారు. అది సారి అంటారు, దీన్ని సారి అంటారు, ఏగుళ్ళు సారి అంటారు. అంటే ఇప్పుడు ఏగుళ్ళు సారికి ఎంత పెట్టారంటే, పెళ్లికి ముందులో ఇంకా ఎన్ని రకాలు పెట్టారు గత ముందు మీరు? పెళ్ళికి మేము బిగ్గన పెట్టామండి, ఇలాగ పెట్టాం సారి. దేనికన్నా సరదా నాకు చేయడం, నా పుట్టినరోజుకి అంటే 60వ సంవత్సరం పుట్టినరోజుకి నాకు 64 రకాలు వెరైటీస్ కర్రీస్ చేసి భోజనాలు పెట్టాం మేము. నాకు సరదాగా మా పిల్లలందరూ కలిపి చేశారు, 64 రకాలు కర్రీస్ చేశారు. ఇప్పుడు నాకే సరదా దాని మీద వచ్చేసారు. ఇంకా మీరు ఇటువంటి సాంప్రదాయంగా వస్తుందా మీకు ఇంట్లో వంశపరంగా ఇటువంటి శుభకార్యం ఏం జరిగినా ఈ విధంగానే పెడతారు? ఏం జరిగినా నా 3 కూతుళ్ళకి ఇలా చేసుకొచ్చానండి, అందరికీ ఇలా చేసుకొచ్చాను. నాకు 3 అల్లుళ్ళు నాకు అన్నిటికి సహకరిస్తారు. మా తమ్ముడు రామభద్రరాజు, మా తమ్ముడు వాడు ఎప్పుడు మాకు అనుకూలంగా మాకు కలిసే మా కుటుంబంలాగే ఉంటాడు. ఈ సారి అంతకుముందు ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తుందండి ఇప్పుడు ప్రజెంట్? ఇది ఇసుకపల్లి నుంచి గోగులమఠం వెళ్తుందండి, రాజోల దగ్గర గోగులమఠం. గోగులమఠం ఇవన్నీ దేని మీద పెట్టుకెళ్తారు మొత్తం? ఇవన్నీ వ్యాన్ పెట్టారండి, వ్యాను కారు. ఇది ఎన్నో నెలలో పెడతారండి అసలు? అంటే ఇప్పుడు వచ్చింది మీరు ఎన్నో నెలలో పెట్టారు? ఇంకా మళ్ళీ బిడ్డను ఎత్తుకెళ్ళేటప్పుడే ఈ లోపల మనం పెట్టకాలదండి. వాళ్ళు మళ్ళీ 7 నెలలు మనకు పెడతారు. 7 నెలలు వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం కూడా ఇంకా ఈ ఆతిథ్యం కాకుండా ఇటువంటి సారీ కూడా ఇంకా ఎక్కువగా ఉండాలి. ఇలాగే పెడతారండి, ఇలాగే పెడతారు. వాళ్ళు మళ్ళీ మేము పంచి పెట్టుకోవడం అండి, వాళ్ళు పెట్టినవి మేము పంచి పెట్టుకుంటాం. అదండి ముఖ్యంగా ఏం ఐటమ్స్ అండి లెక్క పెట్టడం కూడా మాకు సరిపడదా లేదు, ఏ ఐటమ్స్ ఉన్నాయి ముఖ్యంగా? ఈ స్వీట్లు అండి, బెల్లం మిఠాయి, పంచదార మిఠాయి, మైసూర్ పాకం, కాజా, లడ్డు, సున్నుండ, పూతరేకు, కోవా ఉండలు, కర్కజ్జి పుండ్లు అని చాలా రకాలండి. ఈ పేర్లన్నీ లిస్ట్ చూస్తే కానీ చెప్పలేను. దగ్గరుండే అన్నీ చేయించాం అయ్యా, అన్నీ చేయించాం, దగ్గరుండే చేశారు. అన్ని రకాలు మీ ఇంట్లో వాళ్ళందరూ కలిపి చేశారా? మీ ఇంట్లో వాళ్ళందరూ కలిపి చేశారండి? మా ఇంట్లో వాళ్ళందరూ వంటలను కూడా పెట్టామండి, పెట్టాము. మా వాళ్ళు హెల్ప్ లేకుండా వంటడు ఒక్కడు చేయలేడు కదండి, 2 ముగ్గురు అయితే చేయలేరు. ఈ మా 10 మంది మా ఇరుగు పొరుగు అంతా కూడా మాకు ఇక్కడ హెల్ప్ చేసి అందరూ వచ్చారండి. మా బామ్మది, మా బామ్మది భార్య అప్పుడే 10 రోజులే వచ్చి ఇక్కడే ఉన్నారు. మీ యొక్క సారి ఇది ఎలా చూడాలి ఇప్పుడు మీరు పెట్టింది, ఎన్ని రకాలు పెట్టున్నారు వాళ్ళకి కావతలు ఎన్ని రకాలు పెట్టాలండి? మా అన్నయ్యకి ఏదన్నా సరే ఘనంగా చేయడం అలవాటు అండి. పెళ్ళే కాదు, సారే కాదు, భోజనాలే కాదు, ఆయనకి సంతోషంగా ఉండేలా చేస్తారండి. ఇప్పటికి 10 రోజులు బట్టి చేస్తున్నారు, 10 రోజులు బట్టి చేస్తున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేస్తున్నారు, బయట నుంచి వంట వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు.
మా అన్నయ్య దగ్గర కూర్చుని ఇంట్లోనే చేస్తారు. బయట అసలు బయట ఫుడ్ కానీ బయట నుంచి కానీ ఏది తెప్పించినా ఇష్టపడే ఆయన. భోజనం పెట్టినా అలాగే పెడతాడు, సారి పెట్టినా అలా పెడతాడు, పెళ్లి చేసినా అలా చేస్తాడు. ఆయన ప్రత్యేకత అనమాట అది. ఈయనకే కాదు, ఫ్రెండ్స్కి కూడా ఎవరన్నా ఇంట్లో ఉన్నా భోజనాలు పెట్టాలన్నా చేయాలన్నా మా అన్నయ్య 2 రోజులు 3 రోజులు ముందు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఆ కార్యక్రమం అయ్యే వరకు ఉండి ఫ్యామిలీలో ఎవరైనా చుట్టాల్లో ఎవరైనా కానివ్వండి ఫ్రెండ్స్లో కానివ్వండి కష్టపడతాడు తనకి ఇష్టం. అలాగే ఈ 55 రకాలండి వాళ్ళు 110 రకాలు పెడతారులేండి మాకు. అవునండి, సెవెంత్ దీని మీద అంతా డబుల్ ఉంటుంది సెవెంత్ అంటే అది ఇలా చెప్పేసాం అనుకోండి కమిట్ అయిపోతారు కదా, ఎందుకంటే తప్పకుండా వాళ్ళే పెడతారు. ఓ 15 రకాల పళ్ళు పెట్టాడు మా అన్నయ్య. మామిడి పళ్ళు దగ్గర నుంచి అన్ని పళ్ళు లేని పండు లేకుండా చూసి పెట్టాడు నాన్న. మార్కెట్లో దొరికేది ఏ పండు అయినా తెచ్చి పెట్టాడు. ఆయన సరదా ఇదో మా మనవరాలు, మాకు ముద్దున మనవరాలు ఇవిడ. భవనిషా అండి. ఇగో మా మనవరాలు మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఈ యొక్క ఏగుల్లో సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన ఇక్కడ అమ్మాయి కూడా ఉన్నారు, అడిగిదాం. మేడం చెప్పండి మీ పేరు. నా పేరు మౌనిష అండి. తాతయ్యకి అంటే 3 కూతుర్లు, 3 కూతుర్లకి ఒకగానొక అమ్మాయిని నేను చాలా గారాభంగా చూసుకున్నా చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కూడా అలా గారాభంగానే పెడుతున్నారు. నేను 4వ కూతుర్ని అంటాను, నిజంగా 4వ కూతురు కన్నా ఎక్కువగా పెట్టారు. అంటే ముఖ్యంగా ఇంతసారి ఇలా పెట్టారు, పెళ్లికి ముందు కూడా పెట్టారు, అంటే ఏ విధంగా అనిపిస్తుంది ఫీలింగ్స్ మీ ఫ్రెండ్స్ కానీ ఇటువంటి సారి చూసి? కొంతమంది వాళ్ళు కూడా అలా చేసుకునే ఫీలింగ్ ఉండదు కదా, అది మీరు చేసుకుంటే ఎలా ఉంటుందండి? నాకు ఫ్రెండ్స్ విషయం మాట అదంతా కాదు, కానీ ఈ పెట్టడం వరకు అయితే నేనైతే చాలా అంటే చాలా లక్కీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పెళ్ళికి కూడా నేను అడిగానని చెప్పి పలకిలో ఊరేగించారు, మొత్తం ఊరంతా కూడా పలకిలో ఊరేగించి నేను ఏది సరదా పడినా తాతయ్య ఇలా అంటే ఫస్ట్ సరే అమ్మ అనేది ఆయనే. చిన్నప్పటి నుంచి మేము మా ఇంటి దగ్గరే పెరిగింది, ఎప్పుడు వాళ్ళ నాన్నగారి ఇంటికి ఎప్పుడైనా చూడడానికి వెళ్ళేది అంతే. పుట్టినప్పటి నుంచి మా ఇంటి దగ్గరే మేమే, మాకు అమ్మాయిలు 4 అమ్మాయిని అనేది నేనే పెంచాను. వాళ్ళ అమ్మాయిల కంటే కూడా నన్నే ఎక్కువగా అమ్మ అమ్మ అని పిలుస్తుంది, బాగా ఉంటుంది మా ఇంటి దగ్గరే. మరి అంతమంది అమ్మాయిలు మీరు ఎంత పెంచి పోషించుకొచ్చారు, మళ్ళీ మనవరాలను కూడా ఇంత బాగా అంత చక్కగా చూసుకున్నారంటే ఏ విధంగా చూడాలి? చిన్నప్పటి నుంచి అనేదండి, 4వ కూతుర్ని అనేది మా అమ్మాయిలకి ఎలాగో దానికి అంతే, 4 సమానంగానే ఏదన్నా ఏది కొన్నాను ఏది చేసిన అదండి. చెప్పండి, ఇప్పుడు సాంప్రదాయంగా వస్తున్నట్టు మన గోదావరి జిల్లాలో ఎటువంటి సాంప్రదాయాలు మన గోదావరి జిల్లాలో కనిపెడతాయి? అంటే ఇంత ఇన్ని ఐటమ్స్ సారి పంపించడం, అలాగే ఒక ఇంటి అల్లుడు వచ్చినా సరే ఎంతో చక్కగా గోదావరి చూస్తుంటారు, దీన్ని ఏ విధంగా చూడాలండి? మామూలుగా ఏమిటంటే మా బావకి ఇలాంటివి చేయడం చాలా సరదా అండి, చాలా హ్యాపీగా చేస్తాడు ఇది చేసిందని. అది అతనికి చాలా ఇష్టం. ఇంచుమించు వాళ్ళకి 3 కూతుళ్ళతో పాటు ఆ మనవరాలు కూడా 4వ కూతురుతో సమానం, 4 ఎక్కువ అనుకోండి కూతురు కింద ఏది చేసినా చాలా హ్యాపీగా చేస్తాడు. ఇప్పుడు మీరు ఏమి అమ్మలు చాలా సంతోషంగా చేస్తారండి, బయట చేసిన దానికన్నా ఇంట్లో చేసింది బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో కష్టపడి చేశారు. మామూలు టెక్నాలజీ మారిన సాంప్రదాయం మాత్రం మారకుండా పూర్వపద పద్ధతుల ప్రకారమే కంటిన్యూ చేస్తున్నారు. మా 3 కూడా తినొక్కతే ఆడపిల్ల అనమాట, అందుకని ఇవన్నీ సరదాగా మేము కష్టమైనా సరే మేమే మా చేతులతో చేసి మా డాడీ ఇలాగే పెట్టాలంటే కష్టపడి మేమే అప్పుడే 10 రోజుల నుంచి రాత్రులు పగలు నిద్ర మానేసి అందంగా పెట్టాలని చెప్పేసి ఇవన్నీ చేసి బిందులు కూడా వాసిల్ని కట్టి పసుపులు రాసి బొట్లు పెట్టి పూర్వకాలం సాంప్రదాయంగా పెట్టాలని మా నాన్నగారికి ఎప్పటి నుంచో ఆశ అనమాట అండి. ఇలాగా మా తినకే కాదండి, మా 3 కూడా ఇంతే ఘనంగా పెట్టుకుని వచ్చారు మా నాన్నగారు. ఇప్పుడు ఇంకా తినే మనోరాలు గారాలు మనోరాలు కాబట్టి దీనికి ఇంకా ఎక్కువ అనమాట అండి. వాళ్ళు కూడా అంతే అందంగా పంచిపెట్టుకుని వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారండి మా అమ్మాయిని, వాళ్ళ అత్తగారాళ్ళు కూడా ఎంతో గారాభంగా చూసుకొని ఎంతో ఘనంగా దీనికి అన్ని పెళ్ళి కూడా అలాగే చేశారండి మా నాన్నగారు. దీనికి ఊరంతా ఊరేగించి బోల్డ్ అంతా మందుగుడి సామాన్ బోల్డ్ అంతా సారీ పెట్టి చాలా బాగా చేశారనమాట అండి. ఇంక తిన ఒక్కతే ఆడపిల్ల అందరికీ మళ్ళీ బాగా గారం అండి తిను. అందరికీ తను అంటే గారం, ఇంకా మాకెవరికి ఆడపిల్లలు లేరు, నెక్స్ట్ జనరేషన్లో అది ఒక్కతే ఆడపిల్ల. సో మా అందరికీ కూడా చాలా ఇష్టం. సో వాళ్ళ అత్తగారాళ్ళు కూడా అంతకంటే బాగా చూసుకుంటారు మీన్స్. సో చాలా హ్యాపీ, దానికి మంచి ఫ్యామిలీ సెట్ అయ్యింది, మంచి ఇది అయ్యింది. అది వేరు కదండి, ఈ సాటిస్ఫాక్షన్ మాకు రాదు కదా, మేము సొంతగా చేతులతో చేసి కష్టపడి చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా.
మా నాన్నగారికి అలా ఇష్టం, అందరికి అలా పెట్టడం. ఎవరన్నా కూడా ఇష్టం ఆయనకి, ఏ ఫంక్షన్లన్నా సరదాగా చేయడం అది బాగా ఇష్టం, అలా చేస్తారు. కష్టపడి మేమే చేస్తాం అండి, ఎప్పుడు మాకు అలవాటు. అలాగే ఇంకా అలా కష్టపడడం, ఎప్పుడు అలా కష్టపడి మేమే చేస్తాం. దాదాపుగా ఒక 15 రోజుల నుంచి కూడా అన్నీ కూడా తయారు చేస్తున్న పరిస్థితి. మనం తయారు చేసి దగ్గరుండి ఈ వంటలు ఇవన్నీ కూడా వండించారు. అలాగే ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు అంతా టెక్నాలజీ మారినప్పటికీ ఈ యొక్క పూర్వ సాంప్రదాయం గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆనవాయి మనం చూస్తున్నాం. ప్రతిదీ ఒక అతిథి వచ్చినా సరే ఎంతో ఆప్యాయంగా చూసుకుంటే గోదావరిలో పెళ్లి మొదలుకొని అలాగే ఆ బిడ్డ సారి వరకు కూడా ఈ విధంగా చేస్తారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క కొండబాబు రాజు గారు అయితే వాళ్ళ మనవరాలు పెళ్లికి పెళ్లి అవిన అనంతరం తమ 5వ నెల ఏగుల్లోసారిగా అయితే ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఇవన్నీ కూడా దాదాపుగా ఈ రకాలు ఒక 80 పైన రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి. దాదాపు స్వీట్ షాప్లో ఉన్నటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ కనపడుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక సారీగా పంపిస్తున్నారు, అవన్నీ కూడా ఒక ఊరు ఊరే పంపిణీ చేసే అంత విధంగా అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత వీళ్ళైతే ఒకటే చెప్పుకొని వస్తున్నారు, ఈ సాంప్రదాయం ప్రకారంగా ఎప్పటి నుంచో కుటుంబం ఆనవాయితీకి వస్తున్నది సాంప్రదాయం కాబట్టి దాన్ని కొనసాగుతూ వస్తున్నామని చెప్పేసి మన ఈ యొక్క కొండబాబు రాజు గారు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా నెలకొంటుంది.